సంక్షోభంలో కొలువులు, మాంద్యం యుద్ధం దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు, వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న దిగ్గజ కంపెనీలు, 11,000 మందిని తీసేసిన మెటా, ట్విట్టర్లో 50% కోత, 10,000 మందికి ఉద్వాసన పలికేందుకు అమెజాన్ రెడీ, మైక్రోసాఫ్ట్, డిస్నీ, యాపిల్ తదితర సంస్థలది అదే దారి. ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో ఎక్కువగా భారతీయులు. H1B వీసాపై వచ్చిన కొలువు పోతే పరిస్థితి కష్టమే. 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కుంటే ఇంటికే. భారత ఆర్థిక వ్యవస్థ పైన ఉద్వాసనల పరోక్ష ప్రభావం అంటూ పెద్ద పెద్ద టాప్ టాప్ కంపెనీలలో ఉద్యోగాలు పోతున్నాయట. దేశంలో ఆర్థిక మాంద్యం రాదు, వృద్ధి రేటు కొంత తగ్గొచ్చు, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్తున్నటువంటి మాట. ఒక్కసారి కాదు సీఎం కేసీఆర్ కాళ్ళు 100 సార్లు మొక్కుతా, నా దృష్టిలో ఆయన తెలంగాణ బాపు, తెలంగాణ బాప కేసీఆర్. కేసీఆర్ నాకు పితృ సమానులు, పితృ సమానుడు అయితే మొక్కు, కానీ తెలంగాణ బాప నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? ఇంటికి పోయి మొక్కు, ఆయన పాదాలను తాకడం అదృష్టం. డిహెచ్ గడల సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. మీరు కాళ్ళు కాళ్ళు పట్టి గుంజన గుంజు మరి యువతలకి దయగొట్టినప్పుడు నువ్వు పని అయిపోతుంది, తెలంగాణ విముక్తికి పాటుపడ్డని అవుతావు. ఆసరాకు అందని సిగ్నల్, గ్రామాల్లో వృద్ధులకు పింఛన్ కష్టాలు, పీఓటీటీ టీడీ యంత్రం ద్వారా డబ్బుల చెల్లింపు, 2014 నాటి యంత్రాలే ఇప్పటి వినియోగం, 4G నెట్వర్క్తో పనిచేయని 2G సిమ్ కార్డులట, వయోవృద్ధులకు అరిగిపోయిన చేతివేళ్ల రేఖలట, వేలి వృద్ధుల స్వీకరణలో సర్వర్ల మొరాయింపు, ఒక్కొక్కరికి 10 నుంచి 15 నిమిషాల సమయం రోజుల తరబడి నిరీక్షిస్తూ వృద్ధుల ఇబ్బందులు అంటూ ఈ నెల పింఛన్ 3 నెలలకు వస్తుంది ఈ లెక్కన. అంతే చలి పంజా, రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు డౌన్, సిర్పూర్లో అత్యల్పంగా 7.3 డిగ్రీలు, 50 ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు, సరూనగర్ పటాన్చెర్లో 11.7 డిగ్రీలు, వణికిపోతున్న ప్రజలు మరింత పెరుగునున్న చలి, వాతావరణ శాఖ చెప్తున్నటువంటి మాట. చలి పెరిగిపోతా ఉంది గజ గజ.